హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెదడు చాలా సున్నితమైన భాగం, అందుకే మెదడులో ఏమైనా అయిందంటే ఇక ప్రాణాలతో బయటపడడం కష్టం అనే దశ ఉండేది. దానికి ఆపరేషన్ చేయాలన్నా దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని భయం ఉండేది. మళ్ళీ కాళ్ళు చేతులు సవ్యంగా ఉండేట్టు పనిచేస్తాయా లేదా ఆరోగ్యంగా బయటపడతారో లేదోనన్న ఆందోళన ఉండేది. బ్రెయిన్ని తెరిచి సర్జరీ చేయడం చాలా సంక్లిష్టమై ఉండేది. కానీ కీహోల్ సర్జరీ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మెరుగైంది. పెద్ద కోత పెట్టాల్సిన అవసరం పోయింది. మైక్రోస్కోప్ ఎండోస్కోప్ వచ్చిన తర్వాత కోత చిన్నదైంది. ఓపెన్ సర్జరీకి 10 సెంటీమీటర్ల కోత పెట్టాల్సి వస్తే దీనికి 1 నుంచి 1.5 సెంటీమీటర్ల కోత చాలు. ఆ తర్వాత కీహోల్ సర్జరీ కన్నా కూడా మెరుగైన నాన్ ఇన్వెసివ్ పద్ధతి వచ్చింది, అదే రేడియో సర్జరీ. దీనిలో గామా నైఫ్ రేడియో సర్జరీ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు దానికన్నా కూడా ఆధునికమైన స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ అసాధారణమైన దాన్ని తొలగించడమే సర్జరీ లక్ష్యం. అందుకే రేడియో సర్జరీ సక్సెస్ అయింది. గామా నైఫ్ రేడియో సర్జరీ కన్నా మెరుగైన ఫలితాలను ఇస్తుంది స్టీరియో యాక్టిక్ రేడియో సర్జరీ. దీనిలో ఎక్స్రేల నుంచి ఫోటాన్ శక్తిని ట్యూమర్ పైకి పంపిస్తారు. మెదడుపై 2 గ్రేల రేడియేషన్ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ట్యూమర్ని చంపాలంటే అంతకన్నా ఎక్కువ రేడియేషన్ కావాలి. అందుకే స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీలో ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ కూడా రేడియేషన్ కిరణాలని ట్యూమర్ పైన మాత్రమే కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. ఇందుకోసం 13 నుంచి 22 గ్రేల రేడియేషన్ని వాడతారు. ఇది హైడోస్ రేడియేషన్ అయినప్పటికీ రేడియేషన్ అంతా ప్రతి కిరణంలోనూ 1/100కు విభజించబడింది. ట్యూమర్ పైకి మాత్రం మొత్తం రేడియేషన్ టార్గెట్ అవుతుంది, కాబట్టి ట్యూమర్ మాత్రమే రేడియేషన్కి లోనవుతాయి. మిగిలిన కణాలపై దీని ప్రభావం ఉండదు. ఉన్నప్పుడు కూడా ఒకే సిట్టింగ్లో రేడియో సర్జరీ ద్వారా తొలగించవచ్చు. 5 ట్యూమర్లు ఒకేసారి తొలగించవచ్చు. ఈ రేడియేషన్ 1.5 mm కన్నా ఖచ్చితంగా ట్యూమర్ని చంపేస్తుంది. అయితే తాజాగా బ్రిటిష్ ఆసుపత్రిలో ఒక పేషెంట్ వయోలిన్ వాయిస్తుండగా ఆమె మెదడు నుంచి కణితిని తొలగించారు వైద్యులు. ఆమెకు 40 ఏళ్లలో వాయిద్యం పట్ల అభిరుచి ఇందుకు కారణమని శస్త్రచికిత్స చేసిన నిపుణులు తెలిపారు. ఐల్ ఆఫ్ వైట్ నుండి మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డాగ్మార్ టర్నర్ ఆమె మెదడు కుడి ఫ్రంటల్ లోబ్ నుండి కణితిని తొలగించే ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఆమె వయోలిన్ వాయించింది. ఆమె ఎడమ చేతి చక్కటి కదలికను నియంత్రించే ప్రాంతానికి దగ్గరగా ఉంచి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. నిజంగా ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి. అది ఫ్రెండ్స్ విన్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.